Deuteronomy chapter 8 verse 18. ఉపదేశ కాండము 8:18. Bible says here. బైబిల్ ఈ విధంగా చెప్తుంది ఇక్కడ. Thou shall remember the Lord thy God, for it is he that giveth thee power to get well, that he may establish his covenant which he swore unto thy fathers, as it is this day. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. వన్ గాడ్ ఇస్ సేయింగ్ హియర్ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు గాడ్ ఇస్ సేయింగ్ దట్ ఐ విల్ గివ్ యు పవర్ నేను నీకు శక్తిని ఇస్తాను అంటున్నాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్ సోదరు సోదరులారా అవర్ గాడ్ ఇస్ నాట్ ఎ పూర్ గాడ్ ఆ మన దేవుడు పేదవాడు కాదు. హి ఇస్ నాట్ ఇన్ డెట్స్ ఆయనకి అప్పులు లేవు. హి ఇస్ నాట్ గోయింగ్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ ఆయన ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్ He is not going from one credit card to another credit card. ఒక కార్డు నుంచి ఒక క్రెడిట్ కార్డుకి వెళ్ళడం లేదు. He is not looking for help from one person to another person. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి నుంచి ఆయన సహాయం కోరుకోవడం లేదు. God doesn't have any debts. ఆ దేవునికి ఎలాంటి అప్పులు లేవు. Our God is not a poor God. మన దేవుడు పేదవాడు కానే కాదు. Our God is the most richest God. మన దేవుడు చాలా ధనవంతుడు. But sad thing is most of the people who serve this richest God are living under poverty. ఎవరైతే ఈ ధనవంతుడ దేవుణ్ణి ఆరాధిస్తారో వారు ఇంకా పేదరికంలోనే ఉన్నారు. God is saying that I will give you power. నేను నీకు శక్తిని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. Listen to what I'm saying to you. నేను మీకు ఏం చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. God will not give you money. ఆ దేవుడు నీకు డబ్బుని ఇవ్వడు. God will give you power. దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. This power is the anointing of the Holy Spirit. ఈ శక్తి పరిశుద్ధాత్మ అభిషేకము. With this anointing you will be able to make lot of money. ఈ అభిషేకంతో నువ్వు చాలా డబ్బును సంపాదించవచ్చు. God will give you idea. ఆ దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. He will give you business. ఆయన నీకు వ్యాపారాన్ని ఇస్తాడు. He will give you skill. ఆయన నీకు తలంతలు ఇస్తాడు. He will tell you what to do. ఏం చేయాలని చెప్తాడు. He will tell you what not to do. ఏది చేయకూడదు చెప్తాడు. He will tell you where to go. ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు. God will give you power. దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. With this power you are able to make wealth. ఆ నీ ఈ శక్తితో నన్ను గొప్ప ధనవంతుడిగా మార్చవచ్చు. But why there is no wealth in your life? ఎందుకు నీ జీవితంలో సంపద లేదు? Why there is poverty? ఎందుకు పేదరికం ఉన్నది? Why others are going for ఎందుకు ఇతరులు ముందుకు వెళ్ళిపోతున్నారు? There is a demon of poverty which is controlling you. ఎందుకంటే ఒక పెదకని కలిగించే దురాత్మ నిన్ను కంట్రోల్ చేస్తుంది గనక. What this demon will do? ఈ దురాత్మ నీకు ఏం చేస్తాయి? It will stop you from receiving power from God. ఆ దేవుని నుంచి శక్తి పొందుకోవడానికి దురాత్మలు నిన్ను ఆపివేస్తాయి. God is willing to give you power. దేవుడు తన శక్తిని ఇవ్వాలనుకుంటున్నాడు. But this demon is controlling you. కానీ దురాత్మ నిన్ను కంట్రోల్ చేస్తుంది. So that you will be in your problem. అందుకని అనేక సమస్యల ఉండలాగన And you will not be able to receive the power from God. ఆ దేవుని నుంచి శక్తి పొందుకోకుండా చూస్తాయి. Ladies and gentlemen, సోదరు సోదరులారా, it is not your experience. అది నీ అనుభవంటి కాదు. It is not your talent. అది నీ తలంతుని బట్టి కాదు. It is not your education. అది చదువుని బట్టి కాదు. It is not your experience. అది నీ అనుభవాన్ని బట్టి కాదు. God will give power to you. దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. And when you don't use his power, you will be a poor person. ఎప్పుడైతే ఈ శక్తిని నువ్వు దాన్ని ఉపయోగించవో అప్పుడు నువ్వు పేదవానిగా ఉండిపోతావు. Why God wanted to have wealth? ఆ దేవుడు నీకు ఎందుకు సంపద ఉండాలనుకుంటున్నాడు? Because he wanted to establish the covenant he made with Abraham and Isaac and Jacob. అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధన అనే స్థిరపరచాలనుకుంటున్నాడు. Prosperity is not about you. అదే అభివృద్ధి అనేది నిన్ను బట్టి కాదు. Do you see some people when they have problem they will come to church? ఆ ఎవరైతే సమస్యలు ఉంటారో వారు మాత్రమే సంఘానికి వస్తారు. When they don't have problems they will not come. ఆ వారికి సమస్యలు లేనప్పుడు వారు రారు. When they have some money they will not sit in the church. వారికి డబ్బు ఉంటే వాళ్ళు దేవుని సంఘంలో కూర్చోరు. There are some people prideful people. ఆ కొంతమంది గర్వాంతులు ఉన్నారు. Money will make them pride. ఆ డబ్బు వారిని గర్వాంతులు చేస్తుంది. When you have money I am telling you you will not sit in the church and you will not listen to the word of God. ఎప్పుడైతే నీకు డబ్బు ఉంటుందో దేవుని సన్నిధిలో కూర్చోవు. God is looking for humble people. ఆ దేవుడు విధేయుల కోసం చూస్తున్నాడు. He is not looking for people of hypocrisy. ఆ వేషధారుల కోసం ఆయన చూడడం లేదు. He is looking for people who are humbling themselves. ఎవరైతే తగ్గించుకుంటారో వారి కోసం దేవుడు చూస్తున్నాడు. And God will give you power to you. దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. And this power will bring wealth to you. ఆ ఈ శక్తి నీకు సంపదను తీసుకొస్తుంది. Why wealth is coming to you? ఎందుకు సంపద దగ్గరికి వస్తుంది? God wanted to establish covenant that he made with
Jesus Christ. ఆ యేసుతో చేసిన నిబంధన స్థిరపరచడానికి ఆయన నీకు సంపదను తీసుకొస్తాడు. Ladies and gentlemen. సహోదర సోదరులారా. There are some areas you need to make some changes. ఆ కొన్ని విషయాల్లో నువ్వు మార్చుకోవాల్సిన మార్చుకోవాలి. You must humble yourself. నిన్ను తగ్గించుకోవాలి. You must be submissive. ఆ నువ్వు తగ్గింపు కలిగి ఉండాలి. You must be submissive to the word of the living God. దేవుని వాక్యానికి నువ్వు అన్వయించుకోవాలి. When you have money, don't be prideful. ఎప్పుడైతే డబ్బు ఉంటుందో గర్విష్టిగా ఉండకండి. And your money will be going away. అప్పుడు డబ్బు నుంచి వెళ్ళిపోతుంది. You know why demon of poverty will be hanging around you? ఎందుకంటే పేదరిక దురాత్మని చుట్టూ తిరుగుతుందో తెలుసా? Because of your pride. ఎందుకంటే నీ గర్వం వలన. The demon of poverty will not be hanging around those people who are humble. ఆ ఎవరైతే విధేయులు ఉంటారో పేదరిక దురాత్మ వారి చుట్టూ తిరగదు. But those who are pride, I'm telling you, the demon of poverty will be hanging around them. ఎవరైతే గర్విష్టులై ఉంటారో వారి చుట్టూ పేదరికను కలిగించే దురాత్మ తిరుగుతూ ఉంటుంది. But tonight I have a good news for you. ఈ రాత్రి మీకు ఒక శుభవార్త. No matter what your situation may be. పరిస్థితి ఏది ఏమైనా. No matter how many demons of poverty may be attacking you. పేదరికను కలిగించే దురాత్మని మీద దాడి చేస్తున్నప్పటికీ. Ladies and gentlemen. సహోదర సోదరులారా. Tonight I have a good news for you. ఈ రాత్రి మీకు ఒక శుభవార్త. Tonight we are going to deal with the demons of poverty. పేదరికను కలిగించే ప్రతి దురాత్మని ఈ రోజు మనం ఓడించబోతున్నాము. We study in this place. ఈ స్థలంలో ఎవరు సిద్ధంగా ఉన్నారు? We serious in this place. ఈ స్థలంలో ఎవరు సీరియస్ గా ఉన్నారు? We ready for deliverance in this place. ఈ స్థలంలో ఎవరు విడుదల కోసం సిద్ధంగా ఉన్నారు? Tonight we will be dealing with the demons of poverty. ఈ రోజు పేదరికను కలిగించే ప్రతి దురాత్మ సంగతి చూడబోతున్నాము. We believe, shout and say hallelujah.